ఒకసారి ఏమైందంటే, గౌతముడు అంటే బుద్ధుడు, ఆయన గురించి విన్నారా? అందరూ గౌతముని గురించి విన్నారా? అయితే బుద్ధ అనేది అతని పేరు కాదు, అతని పేరు గౌతమ సిద్ధార్థ. అతడు బుద్ధుడిగా మారాడు. ప్రపంచంలో బుద్ధుడు ఆయన ఒక్కడే కాదు, ఎన్నో వేల మంది ఉండేవారు, ఇప్పుడూ ఉన్నారు కూడా. ఒక ఉదయాన గౌతముడు ఒక పెద్ద జనసమూహంలో కూర్చునున్నాడు. తెల్లవారుజామున ఇంతకంటే పెందలాడే, సరేనా? ఒక వ్యక్తి వచ్చి అక్కడ దూరంగా నీడలో నిలబడ్డాడు. అతను గొప్ప భక్తుడు, తను రామభక్తుడు. రాముడు గురించి విన్నారా? రామి కాదు, రామా. రాముడు భారత్లో చాలా పెద్ద పేరున్న దేవుడు. మీకిప్పటికే తెలియకపోతే భారత్లో 3,60,00,000 దేవీ దేవతలున్నారు. చాలా సంపన్న దేశం. తను రాముడికి గొప్ప భక్తుడు. భారత్లో భక్తులు ఇప్పుడు కాదు, అందరూ అని కూడా కాదు, చాలా శ్రద్ధ నిష్ఠాగల భక్తులు. తాము నమ్మే దేవుడి పేరు తప్ప మరేదీ పలకరు. రమ్మని పిలవాలంటే రామ్ రామ్ అంటారు, పొమ్మనాలంటే రామ్ రామ్ అంటారు, ఏదైనా కావాలంటే రామ్ రామ్ అంటారు. రామనామం తప్ప మరో పదం పలకరు. బట్టలపై రామనామం ముద్రించుంటుంది, రామనామమే పలుకుతారు. వాళ్ళు జీవితం మొత్తం దేవుడిపై వెచ్చిస్తారు. They devoted their whole life to God. మీరు స్మార్ట్, మీరు అలా కాదు. మీరు దేవుణ్ణి ఇన్సూరెన్స్ లా పెట్టుకున్నారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రీమియం కట్టి ఉంచాను. చేయాల్సిందంతా మీరే చేసుకుంటారు. దేవుణ్ణి ఇన్సూరెన్స్ లా పెట్టుకున్నారు. మీరు చాలా స్మార్ట్. కానీ ఈ వ్యక్తి తన జీవితం మొత్తం దేవుడిపై వెచ్చించాడు పూర్తిగా. వయస్సు పైబడుతోంది, చిన్న అనుమానం వచ్చింది. ఇక్కడ దేవుడిపై నమ్మకం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరా? లెఫ్టిస్టులు లేరా? ఒక్కరేనా? సరే, మీ పేరేమిటి? జాన్. ఒక్కరేనా? ఇంకెవరు లేరా? అతనికి చిన్న అనుమానం మొదలైంది. దేవుడు ఉన్నాడని తనకు తెలుసు, చిన్న అనుమానం. ఒకవేళ దేవుడు లేకపోతే రామరామ అంటూ జీవితం మొత్తం వ్యర్థం చేసుకున్నట్టే. చూడండి, ఈ అనుమానం వచ్చేది జీవితం మొత్తం దేవుడిపై వెచ్చించినప్పుడే. కేవలం వారానికో 10 నిమిషాలు వెచ్చిస్తే అప్పుడు మీకు అనుమానం రాదు. పర్లేదు, పోయేదేముంది? అవునా? జీవితం మొత్తం దేవుడిపై వెచ్చిస్తే 3 రోజుల్లో అనుమానం వస్తుంది, ఇలా చేస్తూ జీవితం వ్యర్థం చేసుకుంటున్నానా అని. ఇక దేవుడిపై నమ్మకం లేని వారుంటారు. ఈ జాన్ని చూడు, తను దేవుణ్ణి నమ్మడు. అతనికి కూడా ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, అతనికి కూడా పూలు వికసిస్తాయి, అతనికి కూడా జీవితం సాగుతోంది. చూడబోతే నాకంటే అతని జీవితమే బాగున్నట్టుంది. కాబట్టి చిన్న అనుమానం. దేవుడున్నాడని తనకి తెలుసు, కానీ చిన్న అనుమానం. సరే, ఇక్కడొక ఆత్మజ్ఞాని ఉన్నాడు, అతని వద్ద నిర్ధారించుకోవాలనుకున్నాడు. అయితే ఎంతో కాలంగా సుప్రసిద్ధ భక్తుడిగా పేరు పొందాక, ఎందుకంటే కేవలం గుడికి వెళ్లడమే కాదు, తను ఎన్నో గుళ్ళు కట్టించాడు కూడా. జీవితంలోని ఈ దశలో ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో ఎలా అడగగలడు? అందుకే తెల్లార్జామునే వచ్చి అలా నీడపట్టును నిలబడ్డాడు. ఆపై ఈ అనివార్యమైన ప్రశ్న అడిగాడు, దేవుడున్నాడా? గౌతముడు అతన్ని చూసి చాలా స్పష్టంగా నొక్కి మరీ లేడు అన్నాడు. అక్కడున్న ఆ శిష్యుల సమూహం అంతా వారి ప్రశ్నతో శతమతమవుతూ ఉన్నారు. దేవుడున్నాడా లేడా, దేవుడున్నాడా లేడా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడల్లా గౌతముడు మౌనంగా ఉండేవాడే తప్ప ఏదీ చెప్పేవాడు కాదు.
మొదటిసారి స్పష్టమైన సమాధానం చెప్పాడు, దేవుడు లేడు అన్నాడు. శిష్యుల మధ్య ఆనందం వెల్లివిరిసింది. ఈ శతమతం దేవుడున్నాడా లేడా అన్నదిక ముగిసింది. ఈ జ్ఞాని దేవుడు లేడని తేల్చి చెప్పాడు. ఈ ప్రకటన ఊరంతా పాకింది. ఇక రోజంతా సంబరాలు జరిగాయి. ఎందుకంటే అందులోని స్వేచ్ఛా స్వాతంత్రాలను ఊహించండి. దేవుడు లేడంటే పైన ఎవరూ కూర్చుని మీరేం చేశారు ఏం చేయలేదు అంటూ అకౌంట్స్ చూడట్లేదు. మీకు శిక్షలు వేయడానికి, నరకంలో వేయించడానికి, ఇదో అదో చేయడానికి. జీవితం పూర్తిగా మీ సొంతం. ఆ రోజంతా సంబరాలు జరిగాయి. అందరూ మహదానందంలో మునిగిపోయారు. సాయంత్రం మరోసారి శిష్య బృందం ఆయన వద్ద కూర్చుని ఉన్నారు. మరో వ్యక్తి వచ్చాడు. ఇతను కూడా నీడపట్టును నుంచున్నాడు. ఇతను ఒక చార్వాకుడు. చార్వాక అంటే భారత్లో చార్వాకులు అని పిలువబడేవారు కొందరుండేవారు. ఈ చార్వాకులు పూర్తిగా భౌతికవాదులు. వాళ్ళు దేని నమ్మరు, ఒక్క కళ్లకు కనిపించే వాటిని తప్ప. దీన్ని అనుమతించిన సంస్కృతి బహుశా ఇదొక్కటే అనుకుంటా. అదేమిటంటే, ఎంతో చురుగ్గా దేవుడి మిషనరీలు ఊరు వాడా తిరుగుతూ వారి దేవుడి సందేశాన్ని ప్రచారం చేస్తారు. అలాగే దేవుడు లేడనే సంఘాలు కూడా ఊరూరా తిరుగుతూ జనాలతో వాదించి దేవుడు లేడని నిరూపిస్తూ ఉంటారు. దీన్ని అనుమతించిన సంస్కృతి బహుశా ఇదొక్కటే అనుకుంటా. ఇంకెక్కడైనా అయితే వారిని చంపేసేవారు. కావాలంటే దేవుడు ఉన్నాడని ప్రచారం చేయొచ్చు, లేదా దేవుడు లేడని కూడా ప్రచారం చేయొచ్చు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం తెలుసా. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఇది కొనసాగుతోంది. వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో వాద ప్రతివాదాలు చేస్తారు, దేవుడు లేడని నిరూపిస్తారు. ఇతను నిష్ణాతుడైన చార్వాకుడు. మీకు ఎంతటి దృఢనమ్మకం ఉన్నా అతనితో 10 నిమిషాలు మాట్లాడితే దేవుడు లేడని నిరూపించేస్తాడు. వేల మందికి నిరూపించాడు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని. వయసు పైబడుతోంది. కొద్దిగా అనుమానం వచ్చింది, ఒకవేళ దేవుడు ఉంటే నేనక్కడికి వెళ్ళినప్పుడు నన్ను వదులుతాడా? పైగా ఈ ఆస్తికులంతా ఆయన దగ్గర చిత్రవధ చేసే సాధనాలన్నీ ఉంటాయని అంటారు. నేనేమో ఎందరికో దేవుడు లేడని నిరూపిస్తూ వచ్చాను, ఆయన నన్ను మరింత చిత్రవధ చేస్తాడేమో. దేవుడు లేడని అతనికి తెలుసు. దేవుడు లేడని ఎన్నో వేల మందికి నిరూపించాడు కూడా. కానీ చిన్న అనుమానం. సరే, ఇక్కడొక ఆత్మజ్ఞాని ఉన్నాడు, అతని వద్ద నిర్ధారించుకోవాలనుకున్నాడు. అందుకని అక్కడికి వచ్చాడు ఆ సాయంత్రం. ఆపై అదే అనివార్యమైన ప్రశ్న అడిగాడు, దేవుడున్నాడా? గౌతముడు అతని వైపు చూసి ఉన్నాడు అన్నాడు. మరోసారి శతమతం మొదలైంది. పొద్దున్నేమో దేవుడు లేడు అన్నాడు. వారంతా చాలా సంతోషించారు. కానీ సాయంత్రం దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అసలు గౌతముడు చెప్పిన దాంట్లో మర్మమేమిటి? చూడండి, దేవుడున్నాడని నమ్మినా లేదా దేవుడు లేడని నమ్మినా మీరు ఒకే పడవలో ఉన్నారు. మీకు తెలియని విషయాన్ని నమ్ముతున్నారు. నేను ఇది నమ్ముతాను, మీరు అది నమ్ముతారు, పెద్ద తేడా ఏమీ లేదు. మీకు నచ్చింది మీరు నమ్మొచ్చు, అవునా? ఎవరికి నచ్చింది వాళ్ళు నమ్మొచ్చు. దానికి వాస్తవంతో ఏ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. నాకు తెలియదు అని మీరు చూస్తే తెలుసుకోవాలనే తపన పుడుతుంది. మీలో ఆ తపన పుట్టినప్పుడు అన్వేషణ మొదలవుతుంది. అన్వేషణ మొదలైనప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.